ప్రజలందరూ సమాచార బుల్లెట్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 15వ వార్డులోని ప్రజలకు ఎక్స్ ఎంబీపీ వన్నూరు స్వామి తనయులు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీకాంత్ ఆధ్వర్యంలో 15వ వార్డు ప్రజలకు నిత్యావసర సరుకులను వారు అందజేశారు. కాలనీలోని ప్రజలకు నేరుగా ఆయన నిత్యావసర సరుకులను ప్రజలకు అందజేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు బిక్కిహరి శ్రీకాంత్ చిరంజీవి ఆధ్వర్యంలో 15వ వార్డు ప్రజలకు 6 రకాల కూరగాయలను కౌన్సిలర్ అభ్యర్థి శ్రీకాంత్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. కౌన్సిలర్ అభ్యర్థి 15వ వార్డు శ్రీకాంత్ మాట్లాడుతూ, కరోనా వైరస్ పట్ల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, నిత్యం ఆల్కహాల్ కలిగిన శానిటైజర్లను ఉపయోగించుకోవాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని ఆయన ప్రజలకు ఇంటింటికి తెలియజేశారు. 15వ వార్డు ప్రజలు లాక్డౌన్ కారణంగా పనులకు పోక ఇబ్బందులు పడుతున్నారన్న విషయం తెలుసుకున్న 15వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి శ్రీకాంత్ కాలనీ ప్రజలకు 6 రకాల కూరగాయలను నిత్యావసర సరుకులను వారికి సమకూర్చి ఇంటింటికి నేరుగా వైకాపా నాయకులు శ్రీకాంత్, బిక్కిహరి, చిరంజీవి తదితరులు నేరుగా ఇంటింటికి స్వయంగా తీసుకెళ్లి కాలనీలోని మహిళలకు, ప్రజలకు, వృద్ధులకు వారు స్వయంగా నిత్యావసర సరుకులను, కూరగాయలను అందజేశారు. అనంతరం కౌన్సిలర్ అభ్యర్థి శ్రీకాంత్ మాట్లాడుతూ, కాలనీలను ప్రజలు ప్రతి ఒక్కరూ నిత్యం మాస్కులు ధరించాలని, శానిటైజర్లు ఉపయోగించుకోవాలని, ఏ సబ్బైనా పర్లేదు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కున్న తర్వాతే భోజనాలు చేయాలని ఆయన ఇంటింటికి తెలియజేశారు. వైకాపా నాయకులు బిక్కిహరి మాట్లాడుతూ, కాలనీలోని ప్రజలకు ప్రతి ఒక్కరికి కరోనా పట్ల కళేందర్ సమాచార్ సబ్స్క్రైబ్ చేయటకు యూట్యూబ్ లోకి వెళ్లి స్మాల్ లెటర్స్ కళేందర్ స్పేస్ సమాచార్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ బటన్ నొక్కండి. సబ్స్క్రైబ్ అయ్యి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి.